ఏం చేస్తుంటావు? ప్రస్తుతం నేను ఖాళీ సార్, కానీ ఎంబీఏ చదివాను కాబట్టి ఏ ఉద్యోగం ట్రై చేసినా వస్తుంది. అమ్మా నాన్న? నాన్న ఇంట్రెస్ట్ లేదు సార్, రీసెంట్గానే ఫారెన్ నుంచి షిఫ్ట్ అయ్యారు. నేను అమ్మ హైదరాబాద్లో అమీర్పేట్లో ఉంటాం. అంటే విడిపోయారా? అవును సార్. వాళ్ళకి చెప్పావా? ఆంటీ మా కాలేజ్ ప్రొఫెసర్ నాన్న, నేనంటే చాలా ఇష్టం. అయినా ఇది నా లైఫ్ కదా సార్, ఏ ప్రాబ్లం ఉండదు. ఇతన్ని బయలుదేరమనమ్మా. తనని ప్రేమించాను నాన్న. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం నాన్న. ఇందులో దాని పెళ్లి కోసం కొన్న నగలు డబ్బులు ఉన్నాయి, తీసుకెళ్ళండి సార్. పెద్దవాళ్ళు పిల్లల అభిప్రాయాలను గౌరవించాలని నేనే చెప్తుంటాను, చెప్పేవాడిని చెయ్యాలి కదా. అది కాదు, ఎవరైనా నిర్ణయం తీసుకునే ముందు తప్ప రైట్ అని అడుగుతారు, కానీ నువ్వు తీసుకున్నాక అడుగుతున్నావు. మీ నిర్ణయం నాకు నచ్చలేదు, నా అభిప్రాయం మీకు నచ్చదు. అయినా ప్రేమించడానికి మీ ఇద్దరు అభిప్రాయాలు సరిపోయాయనుకున్నప్పుడు పెళ్లికింతమంది ఆశీర్వాదాలు ఎందుకు? బయలుదేరండి. నేను బయట వెయిట్ చేస్తాను. అంతా నీ ఇష్టం నాన్న. ఏ బట్టలు కొనుక్కోనంటే వేసుకునేది నువ్వు, నీ ఇష్టం. ఏ గ్రూప్ తీసుకోనంటే చదువుకునేది నువ్వు, నీ ఇష్టం. ఏ నగలు కొనుక్కోనంటే పెట్టుకునేది నువ్వు, నీ ఇష్టం. ఒకరోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం ఉండే వాటిలో మాత్రం అన్ని నా ఇష్టం. మరి జీవితం అంతా నాతో ఉండేవాడి విషయంలో మాత్రం నా ఇష్టం ఎందుకు కాదంటున్నాను నాన్న? నీ ఇష్టం, నీ ఇష్టం అనడం వరకే నీకు తెలుసు. నువ్వు బట్టలు కొనుక్కోవడానికి ఓ మంచి షాపు కోసం ఊళ్ళో ఉన్న షాపులన్నీ వెతకడం నాకు తెలుసు. నువ్వు చదువుకోవడానికి ఓ మంచి కాలేజీ కోసం సిటీలో ఉన్న కాలేజీలన్నీ తిరగడం నాకు తెలుసు. నీ కోసం కొన్న ప్రతి వస్తువు కోసం ప్రతిసారి 10 షాపులు తిరగడం నాకు తెలుసు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు 100 సంబంధాలు చూసేవాడిని, దాంట్లో నా కూతుర్ని గొప్పగా చూసుకునే సంబంధాన్ని వెతికి నీ ముందు పెట్టేవాడిని. వాళ్లలో నీకు నచ్చిన వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు కూడా నేను ఇలాగే నీ ఇష్టం అనేవాడిని. ఓ ఆడపిల్ల తండ్రిగా నేనింతే మారను. అయినా ఒక విధంగా నేను అదృష్టవంతుణ్ణే. ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గొప్పగా చెప్పుకునేలా నా కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలని మంచి కలలు కన్నా. కనీసం కలలైనా మంచివి కన్నా వెళ్ళను నాన్న. ఎందుకు వెళ్ళాలి? తనంటే ఇష్టం అని చెప్తే మీరంటే ఇష్టం లేదని కాదు నాన్న, నాకు మీరిద్దరూ కావాలి. కుదరదు. కుదరాలి నాన్న, కుదిరేదాకా వెళ్ళను. మీరు చేస్తే తప్ప పెళ్లి చేసుకోను.
అలానే అతని తప్ప ఇంకెవరిని చేసుకోను. నేను మీ కూతుర్ని నాన్న, మీ పోలికలే వచ్చాయి. నేను ఇంతే మారను. బయలుదేరదామా? నేను రావట్లేదు సిద్ధు. గీత నువ్వు టెన్షన్ పడకు, కొన్నాళ్ళే గీత, అన్ని అవి సర్దుకుంటాయి. అయినా సడన్ గా వెళ్ళి ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేయండి అని అడిగితే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. రాను సిద్ధు, ఇన్నేళ్ళు పెంచిన అమ్మ నాన్న వదిలేసి నీతో వస్తే మనకు ప్రేమంటే ఏంటో తెలియదని అర్థం సిద్ధు. అవన్నీ ఓకే కానీ దా నేను చూసుకుంటానుగా, పద వెళ్ళిపోదాం. మా నాన్నకి ఇష్టం లేకుండా నేను రాను సిద్ధు. ఏ చెప్తున్నాను కదా చూసుకుంటానని, ఇప్పుడు నువ్వు వస్తున్నావు రావట్లేదా? ఏకాంతమే నీ సొంతమై పాలించుకో నాన్నకి ఇష్టం లేకుండా నేను రాను సిద్ధు. కనులే కలిపింది, కలలే చూపింది, ఏమైందో ఏమో గాని అంతా మారింది. మాటే వినకుంది, మంటే రేపింది, నన్నే మరచి నాన్నే రైట్ అని ఇంట్లో కూర్చుంది. చేతిలో చెయ్యేసింది, చలిని నాకు నేర్పింది, ఎంత హాయిలే ప్రేమంటే అనుకుని మది మురిసింది. ఇంతలోన ఏమయ్యిందో నన్ను గాలి కొదిలింది, అప్పు సుబ్రహ్మణ్యం వల్లే నా గీత మారింది. ఎవడే 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 సుబ్రహ్మణ్య, అన్నింట నాకేమి తక్కువ, పైగా ప్రాణంగా ప్రేమించాగా. తన స్నేహంలో నా సరదాగా కరిగింది కాలమే, ఇప్పుడేమయ్యిందో కథలను అందే. పొంట యాసలే రేపింది, పంట రోణి చేసింది, జంటలెవరు కనబడుతున్నా చలసీగా కనిపిస్తుంది. నేను నవ్వుతూలేనంటే తాను బాధపడుతుంది, విరహ వేద మేరే పేవిలనైతా పొరించాడే. ఏ జమడే సుబ్రహ్మణి ఎవడు? ఎవడ్రా? చెప్పురా ప్లీజ్, ఎవడ్రా? అని మీకు తెలుసు సార్, గీత ఇప్పుడు హ్యాపీగా లేదని మీకు తెలుసు. నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని కూడా మీకు తెలుసు.